అన్ని ప్రాంతాల్లో సమతుల్యతతో ఒక విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా చేయాలనే అంశం మీద వారి యొక్క ఆలోచనలు వారి యొక్క రిపోర్టులో ఇవ్వడం జరిగింది. అయితే రోడ్ కనెక్టివిటీ కూడా ఒక 5 ఎక్స్ప్రెస్వేస్ని కూడా వారు ప్రపోజ్ చేశారు. ఎగ్జిస్టింగ్ ఎక్స్ప్రెస్వేస్తో పాటు అనంతపూర్ సైడ్ నుంచి, చెన్నై సైడ్ నుంచి ఇటు కడప, నెల్లూరు వీటన్నిటిని కూడా ఇటు విజయవాడ వైపుకి కనెక్ట్ చేయడానికి కొన్ని ఎక్స్ప్రెస్వేస్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్వేని దృష్టిలో ఉంచుకుని ఆ స్పిల్ఓవర్ గ్రోత్ని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవడానికి అవి ప్రపోజ్ చేశారు. తర్వాత లింకింగ్ ఇరిగేషన్కి వచ్చేటప్పటికి గోదావరి అండ్ కృష్ణ విత్ పెన్నా రివర్స్ లింకింగ్ అనేటువంటి దాన్ని క్రిటికల్గా తీసుకుంటే బాగుంటుందనేది, దట్ విల్ ఇంక్రీజ్ ది ఏరియా ఆఫ్ ఇరిగేషన్ అండ్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర వస్తుందనేది ప్రపోజ్ చేశారు. దానిలో ఇంచుమించు పోలవరంకి నియర్లీ 4,358 క్రోర్స్ అవుతుంది. మళ్ళీ పోలవరం ఆర్ఎన్ఆర్కి 33,000 క్రోర్స్ అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ అండ్ కెనాల్స్ టు బనకచర్ల నియర్లీ 60,000 క్రోర్స్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఉంది. ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఫిల్టరేషన్ యూనిట్స్ వీటికి సంబంధించి 40,000 క్రోర్స్ తోటి ఎంటైర్ స్టేట్లో ఎవ్రీ హ్యాబిటేషన్ని సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని తీసుకుంటే దానికి 40,000 క్రోర్స్ అవుతుంది. అంటే ఫిల్టర్డ్ వాటర్, ట్రీటెడ్ వాటర్. తర్వాత ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతికి సంబంధించి 16,000 క్రోర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ని, అలాగే రాయలసీమలో కెనాల్స్ ఎక్స్పాన్షన్ ఒక 23,000 క్రోర్స్ తోటి ఎగ్జిస్టింగ్ కెనాల్స్ని ఎక్స్పాండ్ చేసి రిక్వైర్డ్ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఆల్ దిస్ ఈజ్ కమింగ్ టు 1,76,000 క్రోర్స్. సో ఇది ఇరిగేషన్ సైడ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 1,76,000 కోట్లతోటి అన్ని ప్రాంతాలని సస్యశ్యామలం చేయడానికి త్రాగునీరు అలాగే సాగునీరు రెండు కూడా ఇవ్వడానికి ప్రపోజ్ చేసినటువంటి ఎస్టిమేట్స్ అవి. సో ఈ విధంగా అన్ని ప్రాంతాల యొక్క సమతుల్యత కోసం ఈ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. అయితే ఈ గ్రోత్ స్ట్రాటజీలో సిటీస్ డెవలప్మెంట్ గురించి కూడా వారు మాట్లాడటం జరిగింది. సో దానిలో ఈ రీజనల్ యాస్పిరేషన్స్ని కన్సిడరేషన్లో తీసుకుని సిటీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, క్యాపిటల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలను కూడా వారు పరిగణనలో తీసుకుని మాట్లాడటం జరిగింది. సో ఆ విధంగా మాట్లాడినప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ సిటీస్ని కూడా ఒక కంపారిజన్లో తీసుకున్నారు. సో దానిలో మెగా సిటీస్ అనేటువంటివి రీజనల్ ఎకనామిక్ గ్రోత్కి డ్రైవర్స్గా ఉపయోగపడతాయి, అయితే వాటి యొక్క షేర్ కూడా మెయిన్ ఆ రాష్ట్రానికి ఆ దేశానికి సంబంధించి చాలా దోహదం చేస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు లండన్ 22% సిటీ జీడిపిని ఇస్తుంది, టోక్యో 35% ఇస్తుంది, ప్యారిస్ 25% ఇస్తుంది, బ్యాంకాక్ 20% ఇస్తుంది. అయితే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో మనం గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేటువంటి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా హై ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అది ఏ మేరకు ఉంటుంది అని అంటే 0.5 బిలియన్ నుంచి 4.2 బిలియన్ వరకు 10,000 మంది ఇన్హాబిటెంట్స్ కనుక ఉంటే స్పెండ్ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైనా ఒక క్రొత్తగా నిర్మాణం చేయాలి ఒక సిటీ అనుకున్నప్పుడు, ఆ క్రొత్తగా నిర్మాణం టేకప్ చేసే సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. క్యూఏఈలో ఉన్నటువంటి మెజ్డార్లో 4.2 బిలియన్ స్పెండ్ చేశారు ఒక 10,000 మంది ఉండేటువంటి మెజ్డార్ సిటీ కోసం. ఓఏఈ డాలర్స్. దెన్ సౌత్ ఆఫ్రికాలోని నోమ్ సిటీకి 2.5 బిలియన్ డాలర్స్ 10,000 మంది పాపులేషన్ కోసం స్పెండ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈవెన్ ఇండియాలో కూడా డొలేరా ఇండియాలో 0.5 బిలియన్ స్పెండ్ చేయాల్సి వచ్చింది డాలర్స్ ఒక్క 10,000 మంది కోసం.
సో ఇది కొత్తగా టేకప్ చేసిన సిటీస్ అక్రాస్ ది వరల్డ్ ఏ విధంగా ఉన్నది అనేది చూసినప్పుడు మినిమం $0.5 బిలియన్ నుంచి $4.2 బిలియన్ కేవలం 10,000 మంది కనుక సిటీలో ఉంటే స్పెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ మెగా సిటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూశారు. ఈ విధంగా చూసినప్పుడు ఒక 32 గ్రీన్ ఫీల్డ్ సిటీస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొనార్టో ఇన్ ఆస్ట్రేలియా, దెన్ చంగాంగ్ ఇన్ చైనా, మజ్డార్ ఇన్ యుఏఈ, లైక్వైజ్ దెర్ లవాసా ఇన్ చైనా, షెంజన్ ఇన్ చైనా, సాంగ్డో ఇన్ సౌత్ కొరియా, ఇట్లా కింగ్ సిటీ ఇన్ ఘామా, లైక్వైజ్ నవీ ముంబై ఇన్ ఇండియా, నయా రాయ్పూర్ ఇన్ ఇండియా, బ్లూ సిటీ ఇన్ ఓమన్, ఇలా ఒక 32 సిటీస్ 1972 నుంచి 2009 వరకు టేకప్ చే 2013 కూడా టేకప్ చేసినటువంటి సిటీస్ని కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. అయితే అవుట్ ఆఫ్ దీస్ 32 గ్రీన్ ఫీల్డ్ సిటీస్ టేకెన్ అప్ ఫర్ స్టడీ, ఓన్లీ షెంజన్ ఇన్ చైనా, నవీ ముంబై ఇన్ ఇండియా సక్సెస్ అయినాయి, మిగిలినటువంటి 30 కూడా ఫెయిల్ అవడం అనేటువంటిది ఈ స్టడీలో గమనించినటువంటి విషయం. కొన్ని కొన్ని అయితే 1%, 2%, 3%ే అచీవ్ చేశారు. ఒక్క షెంజన్ ఇన్ అండ్ నవీ ముంబై మాత్రం అనుకున్న దానికి 100% రీచ్ అయ్యాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.